मन माधव गारे मम्मल अंदर अरेस्टे माधव गार कार्यक्रम में पागो आई दबा वेली संक्रांति संबराल की गंगिरेद्दुलु गंगिरेद्दु नृत्यालु इला नृत्यं चेयिंचो तीसुकोच्चिन क्याजिनो पापल्नि चेंचलेव कदा हरिदासुलु हरिदासु नृत्यालु अनेक मंदि पंडितुलकु सन्मानालु नीकु तेलियालनि इवन्नी चेयिंचां मेमु मोन्न చూడండి ముగ్గులు పోటీలు ఎందుకు చేయించింది భారతీయ జనతా పార్టీది ధర్మంలో భాగాలైనటువంటి దేశ ధర్మంలో భాగాలైనటువంటి అనేకమైన సందర్భాల్లో అనేకమైన సందర్భాల్లో ప్రతి సంవత్సరం అనేక మందికి సన్మానం చేసేవారట ఎందుకు సన్మానం చేసేవారు శివానంద మూర్తి గారు ఆయనేదో ప్రాపకం కోసం కాదు మహానుభావులైన వైద్యకారులకి పండితులకి రకరకాలైనటువంటి సంగీత వైద్య కళాకారులకి వారందరికీ సన్మానం చేసేవారు దేశం యొక్క కళలు సంపదని ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్ని నిరంతరం పరిపాలించేటువంటి ప్రభువులు స్పురణకి తెచ్చుకొని ప్రదానికంలో వాటిని నిలపాలి మీరు ఇవి నిలపకుండా మీరు ఈ పార్టీ కాదు కదా మీది క్యాసినో పార్టీ కాబట్టి ఇవి నిలపరు మీది క్యాసినో పార్టీ కాబట్టి రాముడు చరిత్రచేతనం చేసిన వాళ్ళు అరెస్ట్ చేయరు మీ పార్టీ వేరు ఆ దృష్ట్యా ఇలాంటి వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి మంత్రివర్యులు ఎల్లంపల్లి గారు ఒక ప్రకటన బీజేపీ వాళ్ళంట అల్లకల్లోలం సృష్టిస్తారట ఆంధ్ర రాష్ట్రంలో అల్లకల్లోలం మేమేం సృష్టిస్తున్నామండి భారతీయ జనతా పార్టీ ఈవేళ విజయనగరం నుంచి రాయపూర్ వరకు వేల కోట్లతో రోడ్లు వేస్తుంది అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆ రోడ్ల్ని వేల కోట్లతో వేస్తుంది విశాఖపట్నం నుంచి నాలుగు రోడ్డుని సిక్స్ వేస్ చేస్తున్నారు ఇవి అల్లకల్లోలాలు మీరు 2000 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేయలేకపోతారు అది కల్లోలం ఆ రోడ్ల మీద నడుస్తే కల్లోలం వచ్చేసి మనమే మసాజ్ చేయించుకోకర్లేదు జగన్మోహన్ రోడ్ల మీద రెడ్డి గారి రోడ్ల మీదగా నడిస్తే మనకు ఆటోమేటిక్గా మసాజ్ అయిపోతుంది ఆ రోడ్లలో చాలా రోడ్లు మీ జిల్లాలో చాలా ఉంటాయి మీరు ఒక్క రోడ్డు వేయలేరు కల్లోలం కదా గోతులు కల్లోలం కాళ్ళు ఇరిగిపోతున్నాయి అందరికని స్కూటర్లు బద్దలేసిపోతున్నాయి ఆర్టీసీ బస్సులు టైర్లు ఊడిపోతున్నాయి ఇది కల్లోలం అంటే మేము మా పరిపాలన మేమేసేటువంటి నిధులు మేమిచ్చేటువంటి అంశాలు రోడ్లే చెప్పాను 65,000 కోట్లతో రైల్వే ఖర్చు పెడుతున్నాం 50,000 కోట్లతో ఫోర్వేస్ వేస్తున్నాం 2,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ డిఫెన్స్లో అనేక రకాల ప్రాజెక్టులు ఇక్కడ జరుగుతున్నాయి ఇవి కల్లోలాలా అని అడుగుతున్నా నేను కల్లోలాలు సృష్టించడం కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి నరేంద్ర మోడీ చేస్తున్నాడని చెప్పడానికి నేను ఏ విధంగాను కూడా జంకను వాళ్ళు ఎవరన్నా మంత్రులు వచ్చినా వాళ్ళ ముఖ్యమంత్రులు వచ్చినా మేము చెప్పడానికి డీటెయిల్స్తో సహా ఒకే వేదిక మీదకి రమ్మని నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను కాల రాస్తున్నారట అసలు ముఖ్యమంత్రులు అంటే ఇందాకే ఒక బాబు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు జేఏసీ ఏమనంటే మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా 62 ఏళ్ళు పెంచుతారా నేను మీ అందరు కూడా వివరిస్తున్నా ముఖ్యమంత్రి అవ్వకముందు వారు రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణం చేస్తూ పయనిస్తూ పర్యటన చేస్తూ రోడ్లన్నీ అరిగిపోయినాయి ఆయన తిరిగితే పాదయాత్రకి ఎవరినో పరామర్శించే యాత్రను పెట్టాడు ఆయన
रोड इप्पुडु प्रजलु तिप्पुतुन्नाडु आ रोड्ल मीद ईनेमो लोपले उन्नाडु इक रोड आयन आ लोपले उंडिपोतुन्नाडु आ अरिगिपोयिन रोड्ल मीद मनकु पोते मनकु मोकाळ्ळु अरिगिपोतुन्नायि रोड्ल वेयडु डब्बेदि ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు ఇప్పుడు పిఆర్సీని ఎందుకు సరిగా చేయడం లేదు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మళ్ళీ పొరపాటు పడతారు గత ప్రభుత్వం గురించి కూడా చెప్తున్నాను జీపీఎఫ్ జిల్లా పరిషత్తులు ఇచ్చేవారుగా చంద్రబాబు నాయుడు ఆఖరి టైంలో పసుపు కుక్కల టైంలో ఎందుకంటే దానికి ఇచ్చేయాలి కదా పసుపు కుక్కలకి డబ్బంతా ఈ జీపీఎఫ్లో తీసేసేవారు ఇప్పుడు ఈయన ఏ అప్పు లేదు ఒకటే అప్పు మాట్లాడడం ఆయన చెప్పిందే వేదం ఇప్పుడు చెప్పిన పిఆర్సీకి జీతాలు తగ్గిపోతాయి అదనంగా డబ్బు కూడా కట్టాలి వీటికి అన్నిటికి ఒకటే కారణం బొక్కసం ఖాళీ అయిపోవడం ఫైనాన్షియల్గా ఈ ప్రభుత్వంలో ఆదాయాలు పెంచుకునేటువంటి ఆలోచన లేకపోవడం ఆదాయ వనరులు ఏదన్నా ఉంటే అది వాళ్ళ సొంతం ఆ రూలింగ్ పార్టీ సొంతం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మట్టి తవ్వి ఎమ్మేసుకుంటున్నారు ఈ పక్కన మీ జిల్లా బోర్డర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మీ జిల్లా బోర్డర్లో ఒక ఎమ్మెల్యే వాళ్ళ మామయ్య అయితే లారీల దగ్గర కూర్చుంటున్నాడు రెడ్ గ్రావెల్ లారీల దగ్గర మట్టి నింపుకుంటాం కదా పునాదుల్లో గతంలో 2000 ఉండేది ఇప్పుడు 151 ఇచ్చాం కాబట్టి 6000 7000కి అమ్ముతున్నారు ధర్మప్రభులు 151 ఇచ్చాం కదా ఎక్కడికక్కడ మట్టి అమ్మేసుకోవడమే ఎక్కడికక్కడ ఇసుక అమ్మేసుకోవడమే ఇసుక ఏంటండి బంగారం అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తుంది బంగారం అది మీకు వైజాగ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కోట్లోకి వెళ్ళినా మన దగ్గర డబ్బు ఉంటే వెంటనే బంగారం వచ్చేస్తుంది ఏ జ్యువెలర్స్కి వెళ్ళినా సరే కానీ మన పక్క నుంచే ఇసుక వెళ్తుంది వంకలో వాగలో కోనలో అన్ని చోట్ల ఇసుకే కానీ మన ఇంటికి రాదు లారీ దానికి 25000 మీకైతే 25000 ఉంది అనుకుంటున్నాను నేను 8 చక్రాల లారీ 25000 మా ప్రభుత్వం మీరు 24లో అధికారం వస్తే ఈ 25000 లారీని 12000కి 13000కి ఇవ్వచ్చు ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ కొంత ఇసుక ఆ ఇసుక డబ్బు ప్రభుత్వానికి తీస్తే 5000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఇది ఇప్పుడు ఎవరో మహానుభావుడికి ఇచ్చేశారు పేరు ఆయింది తవ్వుకునేది ఏళ్ళో డబ్బు సంపాదించేది వేళ్ళో వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎవరి దగ్గర ఉంటుంది డబ్బు రూలింగ్ పార్టీ ప్రజల దగ్గర ఉంటుంది